ఓకే, నమస్తే అండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. మనం ఈ ఎపిసోడ్లో గోల్డ్ ప్రైసెస్ గురించి, అట్లాగే గోల్డ్ ప్రైసెస్ని ఎఫెక్ట్ చేసే కండిషన్స్ గురించి మనం మాట్లాడదాం. ముఖ్యంగా ఇప్పుడు గోల్డ్ ప్రైసెస్ చూస్తే దాదాపుగా 9 మంత్ హై దగ్గర ఉన్నాయండి. అంటే ఆల్మోస్ట్ 58,870 24 క్యారెట్ గోల్డు 58,870 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. తర్వాత ఇంటర్నేషనల్ ప్రైసెస్ చూసినట్లయితే యుఎస్లో 1,944.66, అంటే ఒక అవున్స్ గోల్డు 1,944.66 దగ్గర ట్రేడ్ అవుతుందండి. మొత్తం మీద చూసినట్లయితే ఒక రేంజ్, రాబోయే కొద్ది రోజుల్లో ఒక రేంజ్ కనుక చూసినట్లయితే $1,935 నుంచి $1,960 దాకా ఒక రేంజ్లో ట్రేడ్ అవుతున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. సో ప్రస్తుతము ఇమ్మీడియట్గా గోల్డ్ని ఇంపాక్ట్ చేసే విషయాలు ఏమున్నాయనేది మనం చూస్తే, యుఎస్ జీడిపి గ్రోత్ రేట్, యుఎస్ జీడిపి గ్రోత్ రేట్ ఎలా ఉంటుంది రాబోయే ఈ న్యూస్ మీద బేస్ చేసుకొని కొంత గోల్డ్ మీద ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది. అంటే అది రిసెషన్లోకి వెళ్తుందా లేదా అనే వార్తలు మనకి ఓవరాల్గా వినిపిస్తూ ఉన్నాయి. యుఎస్ ఎకానమీ రిసెషన్లోకి 2023లోకి వెళ్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇది మెయిన్గా గోల్డ్కి, అంటే గోల్డ్ ఇంకా పెరగడానికి దోహదపడే అవకాశం ఉంది. అంటే ఇంకా గోల్డ్ ఎక్కువ, గోల్డ్ మీద ఎక్కువ ఆసక్తి ఉంటుంది. అట్లాగే నిజంగా రిసెషన్లోకి వెళ్ళే పరిస్థితుల్లో డాలర్ కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో ఈ రెండు అంశాలు వేటి మీద డిపెండ్ అవుతూ ఉంటాయి. అంటే రాబోయే కొద్ది రోజుల్లో, అంటే ఫెడ్ ఒక మీటింగ్ ఉంది, అంటే మనకి ఫస్ట్ నైట్న మన ఇండియన్ టైం ప్రకారం ఫిబ్రవరి 1 ఏదైతే బడ్జెట్ ఉందో అదే రోజు నైట్ మనకి ఫెడ్ మీటింగ్ ఉంది. ఆ మీటింగ్లో ఒక 50 బేసిస్ పాయింట్స్, ఒక 50 బేసిస్ పాయింట్స్, అంటే ప్రస్తుతం ఉన్న ఇంట్రెస్ట్ రేట్స్ని అమెరికాలో 4.5% నుంచి 5% పెంచుతారనే వార్తలు వస్తూ ఉన్నాయి. సో 5% కానీ పెంచినట్లయితే, అంటే ఆ రోజు చేసే వార్తలు, అంటే కామెంట్సు, ముఖ్యంగా ఫెడ్ ఎలాంటి స్టాండ్ తీసుకుంటుంది, లాస్ట్ మీటింగ్లో వాళ్ళు సీరియస్గా ఉన్నారు, అంటే కొంచెము హాకిష్ కామెంట్స్ మనం విన్నామండి. అంటే ఇన్ కేస్ ఇన్ఫ్లేషన్ కనుక అదుపులోకి రాని పక్షంలో మేము తప్పకుండా ఇంకా ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతాము అనే వాయిస్ వినిపించడం జరిగింది. మేబీ ఈ మీటింగ్లో ఎలాంటి కామెంట్స్ వస్తాయి, ఇంకా ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతారా భవిష్యత్ సైకిల్స్లో, అంటే రాబోయే సైకిల్స్లో ఫెడ్ మీటింగ్స్లో కూడా వడ్డీ రేట్లు పెంచుతారా అనేది మనం చూడాల్సి ఉంది. ప్రస్తుతం రాబోయే మీటింగ్లో అయితే ఒక 50 బేసిస్ పాయింట్స్ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతారని మనకి క్లియర్గా అర్థమవుతుంది. మొత్తం మీద చూస్తే ఈరోజు ఈవినింగ్ ఒక ఇంపార్టెంట్ డేటా పాయింట్ ఉందండి. అదేంటంటే పీసీఈ ఇండెక్స్, అంటే పర్సనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ ఇండెక్స్ కూడా, ఆ డేటా కూడా ఈరోజు వస్తుంది. అలాగే యుఎస్ జాబ్లెస్ క్లెయిమ్స్ కూడా డేటా కూడా వస్తుంది. కాబట్టి ఈ మొత్తం ఈ ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా రాబోయే రోజుల్లో గోల్డ్ ప్రైసెస్ మీద ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది. అంటే మెయిన్గా రాబోయే రోజుల్లో యుఎస్ ఎకానమీ ఏ దిశగా వెళ్తుందనే అంచనాలు రాబోయే కొద్ది సెషన్స్లో ఆ డేటా పాయింట్స్ని బట్టి మనం తీసుకునే అవకాశం ఉంది. తద్వారా క్లియర్గా ఒక మెసేజ్ వస్తుందండి మార్కెట్లోకి, అంటే ఇంకా రిసెషన్ వైపు వెళ్తుంది, ఇంకా తొందరగా వచ్చేస్తుంది రిసెషన్ అనే వార్తలు వచ్చిన పక్షంలో గోల్డ్ ఇక్కడి నుంచి కూడా మంచి హైస్ చేసే అవకాశం ఉందండి. అంటే మనము లాస్ట్ ఎపిసోడ్లో చెప్పుకున్నాము గోల్డ్ టార్గెట్, మన దీపావళి టార్గెట్ 60,000 రూపీస్ కింద చెప్పుకున్నాము. సో అది అంత టైం కూడా తీసుకునే అవకాశం లేనట్టు ఇప్పుడు కనిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతానికి 58,870 రూపాయల దగ్గర ట్రేడ్ అవ్వడం, అంటే ఈవెన్ మనము 24 క్యారెట్ తీసుకున్నామంటే మనం వినియోగించే గోల్డ్ కూడా 52,000 పైన ట్రేడ్ అవ్వడం మనం చూస్తున్నాము. సో మొత్తం మీద ఈ ప్రైసెస్ అనేవి ఇంకా బాగా భవిష్యత్తులో, అంటే ఈ ఓవరాల్గా ఈ సంవత్సరం ఈ టర్బులెంట్ ఇయర్లో 2023లో ఇంకా పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయండి. సో ఇన్వెస్టర్సు ఈ పాయింట్స్ ఎప్పటికప్పుడు మైండ్లో పెట్టుకొని ఈ ప్రైసెస్ ఇంకా పైకి వెళ్తాయి కాబట్టి ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళు కొద్ది మొత్తాల్లో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ మొదలు పెట్టుకోవచ్చు. అంటే ఆర్నమెంట్ గోల్డ్ కొనుక్కోవాల్సిన వాళ్ళు కానీ, లేకపోతే రెగ్యులర్ గోల్డ్ వాళ్ళు మామూలుగా డీమ్యాట్ ఫామ్లో కొనుక్కునే వాళ్ళు కానీ, అంటే మనకి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, క్యూ గోల్డ్ అని లేకపోతే గోల్డ్ బీస్ అని, ఇట్లాంటి ఆప్షన్స్, ఇట్లాంటి అవకాశాలు మనకి స్టాక్ మార్కెట్ ద్వారా కూడా గోల్డ్ కొనుక్కోవచ్చు. ఈవెన్ మీరు 1 గ్రామ్ గోల్డ్, 0.5 గ్రామ్ గోల్డ్ కూడా కొనుక్కోవడానికి అవకాశం ఉంది. అట్లాగే మీరు పేటిఎమ్ ఫోన్పే ఇట్లాంటి యాప్స్ ద్వారా గోల్డ్ కొనుక్కునే అవకాశం ఉందండి. ఇక్కడ మీరు గ్రామ్స్లో కొనాల్సిన అవసరం లేదు, కేవలం మీ దగ్గర 1 రూపాయలు ఉంటే 1 రూపాయలతో మీరు గోల్డ్ కొనే అవకాశం ఉంది. కాబట్టి ఈ గోల్డ్ క్రేజ్ అనేది ఈ 2023లో బాగా ఎక్కువగా కనిపించే అవకాశం ఉందండి. ఎందుకంటే చాలా దేశాలు ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళే దిశగా ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ మనం కొన్ని దేశాలు చూసాము,
లైక్ శ్రీలంక ఇలాంటి దేశాలు ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళినట్టు కనిపించింది. అట్లాగే ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంలో వెళ్తున్నట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. అట్లాగే ఇంకొక 10 నుంచి 15 కంట్రీస్, చిన్న కంట్రీస్ అంటే ఆఫ్రికన్ కాంటినెంట్లో కావచ్చు, ఏషియాలో కావచ్చు, ఆర్థిక మాంద్యంలోకి, సీరియస్ రిసెషన్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయండి. అంటే యుఎస్ ఒకటే కాదు రిసెషన్లోకి వెళ్ళేది, చాలా ప్రముఖ దేశాలు అంటే మనం గతంలో బాగా వెలుగు పొందిన దేశాలు కూడా ఈ రాబోయే సైకిల్లో అంటే ఈ మొత్తము బిజినెస్ ఈక్వేషన్స్ అన్నీ మారిపోయి వాళ్ళు కూడా ఆర్థిక మాంద్యంలో వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ గోల్డ్ స్థిరంగా పెరిగే ఛాన్సెస్ 2023లో కనిపిస్తుంది. సో ఎనీ డిప్ ఒక 5% డిప్ తీసుకున్నా, ఒక 10% డిప్ తీసుకున్నా కానీ 10% అనేది కష్టంగా కనిపిస్తుంది ఇప్పుడు ప్రస్తుతం సిచ్యువేషన్లో. ఎనీ 5% డిప్లో గోల్డ్ ఇన్వెస్ట్ చేసుకోవడం మంచి అవకాశంగా నేను చెప్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.